ఇప్పుడుగానా ఏ సినిమాకి లేని టెన్షన్ సాయి పల్లవి ఈ సినిమాకి ఎందుకు పడుతుంది? ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టుంది. లేదు, టెన్షన్ నేను ఎప్పుడు ఉన్నాను, కనపడదు బయట, ఈసారి కనపడుతుంది అంతే. అంటే దేవదాసి ఈ సినిమాకు ముందే దేవదాసుల గురించి తెలుసుకుని, అంటే ఆ సబ్జెక్ట్ వచ్చింది, అది చదువుతున్న క్రమంలోనే ఈ కథ విన్నానని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. సో దేవదాసిగా చేయడం ఎలా అనిపించింది మీరు, దాని గురించి ఏం తెలుసుకున్నారు? నేను ఒక మైండ్లో పెట్టుకున్నా ఇలా ఉంటుందో ఇలా ఉంటారేమో అనేది. బట్ చాలా సమ్టైమ్స్ మనం ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ అక్కడ రాసి పెడతారు ఇలానే చేయాలి ఇలానే చేయాలని. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇద్దరు అక్కడ వాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. కొన్ని చోట మనం ఐ థింక్ కొన్ని సీన్స్లో ఇంకా కొంచెం లౌడ్గా అరవచ్చు, అలా ఉన్నప్పుడు మనం ఆలోచించాము లేదు, అలా ఉన్న ప్లేస్లో మనం కొంచెం తగ్గి మాట్లాడి. సో లాట్ ఆఫ్ థింగ్స్ నార్మల్గా మనం ఫస్ట్ థాట్ ఒకటి వస్తుంది కదా, అది చూస్ చేయకుండా నెక్స్ట్ థాట్ ఏంటో, ఏది మనం ఆ క్యారెక్టర్ లోపల అది వెళ్ళి చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్లే ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇట్ వాజ్ అ నైస్ ప్రాసెస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఎలా ఉంటుందంటే ఫుల్గానే ఫ్లెష్డ్ అవుట్గా ఉంటుంది. ఎలా మన శ్యామ్ సింగ రాయ్కి ఎలా ఉందో, తను కరెక్ట్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి, ఇదన్నీ ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు నాకు అది ఇంకా కొంచెం స్పేస్ ఉన్నట్టు ఉంది. సో ఐ థింక్ వీ కుడ్ కొన్ని విషయాలు అక్కడ పెట్టొచ్చు అని నాకు గేవ్ మీ సమ్ మోర్ రూమ్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్. నాతో కలిసి చేయడం రెండో సినిమా, నానితో రెండో సినిమా చేయడం అనేది, సో ఎలా ఉంది? అదేవిధంగా నెలరాజు ఇలరాణి పాట శివరణ్యల్ గారు రాసిన ఆ పాటలో మీ ఇద్దరు పేరు, దాని గురించి చెప్పండి. పాట గురించి చెప్పడం కన్నా ఇద్దరు ఇది కలిసి సెకండ్ ఫిలిం లాగా నాకు అసలు అనిపించట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఫిలింలో ఎంత కంఫర్ట్ ఉందో అది ఈ ఫిలింలో కూడా క్యారియర్ అయింది. అప్పుడు కూడా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే ఇద్దరు అక్కడ వచ్చేటప్పుడు హలో హాయ్ చెప్పాలి, కొంచెం పరిచయం అవ్వాలి, అదేం లేదు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ పని కోసం వచ్చాము, ఇద్దరికి యాక్టింగ్ అంటే పిచ్చిలాగా ఉంటుందా, సో ఇద్దరు మాట్లాడడం కూడా ఆ ఫార్మాట్లోనే ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి డైరెక్టర్తో ఎక్స్ట్రా క్వశ్చన్స్ పెట్టడం, ఇక్కడ కూడా వచ్చి ఎక్స్ట్రా ఇబ్బంది పెట్టడం అదని జరిగింది. సో ఇట్ వాజ్ మోర్ లైక్ వీవర్ కామ్రేడ్స్, వీవర్ ఐ థింక్ అక్కడ సెట్లో ఇట్ వాజ్ నైస్ టు సీ దట్ ఇద్దరు వీవర్ హెల్పింగ్ ఈచ్ అదర్ గెట్ ద సీన్ బెటర్ దెన్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్.